తెలుగు కంప్యూటర్ వరల్డ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ వీడియో ట్యూటోరియల్స్ అన్ని ఉచితంగా పొందండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్ సి లాంగ్వేజ్ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు సిరీస్ లో ఇప్పుడు మనం లెసన్ ఫార్టీ త్రీలో లో ఉన్నాం సో ఫ్రెండ్స్ సి లాంగ్వేజ్ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు సిరీస్ లో లాస్ట్ లెసన్ ఇది సో కేర్ఫుల్ గా వినండి మనం ప్రీవియస్ లెసన్ నుండి కస్టమ్ ఫంక్షన్స్ గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది సో దానికంటే ముందు ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఈ ట్యూటోరియల్ని పెట్టడానికి ముందు ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీరు ప్రీవియస్ లెసన్స్ని మిస్ అయినట్లయితే మీరు కంప్లీట్ సి లాంగ్వేజ్ ట్యూటోరియల్స్ని చూడాలనుకుంటే తెలుగు కంప్యూటర్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళచ్చు అదేవిధంగా ఈ వీడియో డిస్క్రిప్షన్లో చూస్తే మీకు ఒక లింక్ని ఇవ్వడం జరిగింది ఆ లింక్పై క్లిక్ చేయడం ద్వారా మీరు కంప్లీట్ సిరీస్ని చూడొచ్చు ఓకే సో ఇది ఫైనల్ ట్యూటోరియల్ ఇన్ దిస్ సిరీస్ ఓకే ఎనీవేస్ ఫ్రెండ్స్ మనం కస్టమ్ ఫంక్షన్స్ని రాసుకునేటప్పుడు ఇంతకు ముందు వాయిడ్ అనేటువంటి ఫంక్షన్ని రాసాం ఓకే వాయిడ్ అనేటువంటి ఫంక్షన్ని రాసాం సో ఇదేం చేస్తుంది వాల్యూని ఎలాంటి వాల్యూని కూడా రిటర్న్ చేయదు కేవలం రిటర్న్ అని మాత్రమే రాసుకుంటాం సో వాల్యూని రిటర్న్ చేయదు మరి వాల్యూని రిటర్న్ చేసేటువంటి ఫంక్షన్స్ని ఏ విధంగా రాస్తాం అనేది ఇప్పుడు చూద్దాం మనం సో వాల్యూని ఎలాంటి వాల్యూని రిటర్న్ చేస్తే అలాంటి వాల్యూని అంటే డాటా టైప్ని మనం ముందు తీసుకోవాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోట్ని చేస్తే ఫ్లోట్ అని ఇంట్ చేస్తే ఇంట్ అని రాసుకోవాల్సి ఉంటుంది ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్లోట్ అని రాసుకుంటున్నాను ఓకే సో నేను ఫంక్షన్ దేనికోసం రాస్తున్నానంటే బోనస్ని క్యాల్కులేట్ చేయడానికి రాస్తున్నాను అనుకోండి ఓకే క్యాల్క్ బోనస్ అని చెప్పేసి నేను నేమ్ చేశాను అనుకోండి నా ఫంక్షన్కి ఓకే సో దీంట్లో నేను ఫ్లోట్ వాల్యూని ఆర్గ్యుమెంట్ లాగా తీసుకుంటున్నాను ఓకే దీంట్లో వ్యారియబుల్ అనొచ్చు దీన్ని ఆర్గ్యుమెంట్ అని కూడా అనొచ్చు మనం ఇంత ఇంతకుముందు నేను చెప్పినప్పుడు లాస్ట్ లెసన్లో మీకు పాసింగ్ వాల్యూస్ అండ్ పాసింగ్ వ్యా వారియబుల్స్ అని చెప్పేసి చెప్పాను మొత్తంగా దీన్ని వాల్యూని మీరు పెట్టినా లేదా ని మీరు పాస్ చేసినా కూడా దాన్ని పాసింగ్ ఆర్గ్యుమెంట్స్ అని పిలుస్తారు ఓకే ఎనీవేస్ ఇక్కడ ఫ్లోట్ ని క్రియేట్ చేస్తున్నాను సో బోనస్ అనేది దేనిపైన ఆధారపడుతుంది ఇయర్స్ వర్క్ ఓకే అంటే ఇంతకాలం వాళ్ళు పని చేశారు అనే దానిపైన ఆధారపడి ఉంటుంది ఓకే ఇయర్స్ వర్క్ సో ఎనీవేస్ ఫంక్షన్ని రాసేద్దాం సో ఈజ్ ఈక్వల్ టు ఇయర్స్ వర్క్డ్ ఇంటూ ఒక సంవత్సరానికి ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వాళ్ళు పే చేయాలనుకుంటున్నారు అనుకోండి ఓకే సో ఒక్కొక్కరి బోనస్ క్యాలిక్యులేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం సింపుల్ గా రాసుకొని చూద్దాం సో అయితే ఇక్కడ ఒక కండిషన్ కూడా ఉంది అంటే పదేళ్లకు పైగా పనిచేసిన వాళ్ళకి కొంత ఎక్కువ బోనస్ వచ్చే అవకాశం ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ ఇయర్స్ వర్క్ సరే ఫైవ్ ఇయర్స్ అనుకుందాం ఏళ్ళకు పైగా వర్క్ చేస్తే కనుక వాళ్ళకి ఒక ఫైవ్ థౌసండ్ రూపీస్ ఎక్స్ట్రా బోనస్ని అందించాలనుకుంటుంది కంపెనీ ఓకే వాళ్ళు ఫైవ్ ఇయర్స్ కంటే ఎక్కువ పని చేస్తే సో అలాంటప్పుడు మనం ఏం రాసుకుంటామంటే బోనస్

సో ఫైవ్ ఇయర్స్ అయితే ఫైవ్ థౌసండ్ రూపీస్ అండ్ టెన్ ఇయర్స్ అయితే ఓకే ఫైవ్ ఇయర్స్ కంటే ఎక్కువ అంటే ఇక్కడ నైన్ ఇయర్స్ వరకు ఫైవ్ థౌసండ్ రూపీస్ కలుపుతారు అండ్ టెన్ టెన్ ఇయర్స్ దాటితే కనుక ఒక టెన్ థౌజండ్ రూపీస్ కలుపుతారు అనుకుంటాం ఓకే టెన్ ఇయర్స్ లోపు వాళ్ళకి ఫైవ్ థౌసండ్ రూపీసే కలుపుతారు అంటే ఫైవ్ ఫైవ్ ఇయర్స్ నుండి నైన్ ఇయర్స్ వరకు ఫైవ్ థౌసండ్ రూపీస్ కలుపుతారు అండ్ టెన్ ఇయర్స్ దాటితే ఓకే టెన్ ఇయర్స్ వరకు ఫైవ్ థౌసండ్ రూపీసే అండ్ టెన్ ఇయర్స్ దాటితే టెన్ థౌజండ్ రూపీస్ బోనస్కి కలుపుతారు అనుకుందాం ఓకే ఇది కంపెనీ మనకి ఇచ్చినటువంటి కండిషన్ ఓకే సో ఇప్పుడు ఏం చేయాలి దీన్ని ప్రోటోటైప్ రాసుకోవాలి ప్రోటోటైప్ అని పిలుస్తారు దీన్ని చూడండి ఓకే మనం ఇది లోడ్ అవ్వడానికి మనం ఏదైతే రాస్తామో దాన్ని ప్రోటోటైప్ అని పిలుస్తారు సో ఇప్పుడు ఇక్కడ మనం మరొక విషయం మర్చిపోయాం రిటర్న్ అనేది రాసుకోవాలి కదా సో రిటర్న్ అనేది ఏం చేస్తుంది అంటే ఇక్కడ ఈ క్యాలిక్యులేషన్ అంతా చేసి మనకు బోనస్ని రిటర్న్ చేస్తుంది అనమాట ఓకే బోనస్ని మనం రిటర్న్ అడుగుతున్నాం అంటే బోనస్ వాల్యూని రిటర్న్ తీసుకుంటున్నాం గుర్తుంచుకోవాలి ఓకే సో ఇక్కడ మనం వాల్యూనే రిటర్న్ తీసుకుంటాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఫ్లోట్ రఫిక్స్ రఫీక్స్ బోనస్ అన్నాం అనుకోండి ఈజ్ ఈక్వల్ టు ఎందుకంటే వాల్యూ కదా ఓకే సో వాల్యూని మనం తీసుకుంటున్నాం సో ఏం తీసుకుంటున్నాం అంటే ఇది తీసుకుంటున్నాం ఓకే సో దీంట్లో ఒక ఆర్గ్యుమెంట్ ఉంది సో ఏంటి ఆర్గ్యుమెంట్ అంటే ఎన్ని సంవత్సరాలు అతను పనిచేశాడు ఫిఫ్టీన్ ఇయర్స్ పనిచేశాడు అనుకుందాం ఓకే సో నెక్స్ట్ ఫ్లోట్ సమీర్స్ బోనస్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ క్యాలిక్యులేషన్ అండ్ ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అయితే అతను పనిచేశాడో అది ఫర్ ఎగ్జాంపుల్ టెన్ ఇయర్స్ వర్క్ చేశాడు అనుకుందాం ఓకే సో ఇది కాపీ చేస్తున్నాను ఇది పేస్ట్ చేస్తున్నాను ఓకే సమీర్స్ కాకుండా ఇది విక్రమ్స్ అందాం ఓకే విక్రమ్స్ బోనస్ సో అతను ఎన్ని సంవత్సరాలు పనిచేశాడు అంటే ఒక ఫైవ్ ఇయర్స్ పనిచేశాడు అనుకుందాం ఓకే సో మీరు ఒకసారి గమనిస్తే ఇతను ఫైవ్ ఇయర్స్ లోపే ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ ఇతనికి టెన్ ఇయర్స్ వరకే ఉంది అండ్ టెన్ ఇయర్స్ దాటితే అతనికి టెన్ థౌసండ్ రూపీస్ వచ్చేది కానీ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ దాటింది కాబట్టి ఫైవ్ థౌసండ్ రూపీస్ ఎక్స్ట్రా బోనస్ ఉంటుంది అండ్ ఇతనికి టెన్ ఇయర్స్ దాటింది కాబట్టి ఖచ్చితంగా టెన్ థౌసండ్ రూపీస్ బోనస్ ప్లస్ అవుతుంది ఓకే సో మరి ప్రింట్ చేస్తున్నాం మనం వాల్యూని మాత్రమే తీసుకున్నాం చూడండి అక్కడ రఫీక్స్ బోనస్ ఓకే అని జస్ట్ ఇక్కడ టైప్ చేస్తున్నాం అంతే రూపీస్ పర్సెంట్ ఎఫ్ ఓకే పాయింట్ జీరో టూ పాయింట్ టూ అంతే ఓకే సో ఇక్కడ ఏం ప్రింట్ అవ్వాలి రఫిక్స్ బోనస్ సో ఆ వాల్యూ ఎక్కడి నుంచి వస్తుంది ఈ ఫంక్షన్ నుంచి వస్తుంది వాల్యూ క్యాలిక్యులేషన్ అయ్యి ఈ ఫంక్షన్ నుండి వాల్యూ తీసుకొని ఇక్కడ ప్రింట్ అవుతుంది అండ్ ఇక్కడ రఫిక్స్ బోనస్ అనేటువంటి ఫ్లోట్ వ్యారియబుల్లో అది స్టోర్ అవుతుంది ఓకే సో ఇది విషయం సో ఇప్పుడు ఇది ముగ్గురిది ప్రింట్ చేయాలి కాబట్టి మనం ఇక్కడ ఓకే సో అండ్ నెక్స్ట్ సమీర్స్ ఓకే సమీర్స్ బోనస్ విక్రమ్స్ ఓకే ఇక్కడ విక్రమ్స్ బోనస్ సో ప్రింట్ చేస్తుంది చూడండి చూడండి రఫీక్స్ బోనస్ ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండ్ సమీర్స్ బోనస్ టెన్ థౌజండ్ రూపీస్ అండ్ విక్రమ్స్ బోనస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఓకే సో అంటే ఇతను టెన్ ఇయర్స్ వర్క్ చేస్తే టెన్ ఇంటూ ఫైవ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయింది అండ్ ఫైవ్ ఇయర్స్ దాటాడు కాబట్టి ఫైవ్ థౌసండ్ రూపీస్ ఎక్స్ట్రా బోనస్తో కలుపుకొని అతనికి టెన్ థౌజండ్ రూపీస్ బోనస్ వచ్చింది ఓకే సో ఇది ఇక్కడ మనం ఆర్గ్యుమెంట్గా వేరియబుల్ని కూడా తీసుకోవచ్చు అంటే మనం యూజర్ ఛాయిస్ కూడా తీసుకోవచ్చు నో ప్రాబ్లం కదా సో మనం ని యూజ్ చేయవచ్చు ఇంకా పెద్ద ప్రోగ్రామ్ని కూడా డెవలప్ చేయవచ్చు ఓకే ఒక్కొక్క వర్కర్ యొక్క నేమ్ని అంటే వర్కర్ అంటే ఇక్కడ ఎంప్లాయ్ ఓకే ఎంప్లాయ్ యొక్క నేమ్ తీసుకోవచ్చు అండ్ అతను వర్క్ చేసినటువంటి ఇయర్స్ ఎంటర్ చేయించవచ్చు ఆ ఎంటర్ చేసిన దాన్ని బట్టి మనం ఈ విధంగా ప్రింటౌట్ తీసుకోవచ్చు అండ్ దీన్ని కావాలనుకుంటే మనం ఎఫ్ ప్రింట్ ఎఫ్ని యూజ్ చేసి ఫైల్లో కూడా ప్రింట్ చేసుకోవచ్చు ఓకే సో ఫైల్లో కూడా మనం ఏ విధంగా ప్రింట్ చేయాలో నేర్చుకున్నాం సో ఇక్కడ నుంచి మీరు సి లాంగ్వేజ్ దాదాపుగా ఒక బిగినర్ స్టేజ్ని దాటేశారు ఓకే నెక్స్ట్ ఎప్పుడైనా టైం ఉంటే డెఫినెట్గా నేను అడ్వాన్స్డ్ లెవెల్ ట్రైనింగ్ కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను కానీ ఇప్పుడు వరకు నేను కొంత నాకు కొంత రిలాక్సేషన్ అవసరం అనిపిస్తుంది అండ్ నెక్స్ట్ నేను సి ప్లస్ ప్లస్ ట్యూటోరియల్స్ అండ్ ఆండ్రాయిడ్ ట్యూటోరియల్స్ మొదలు పెట్టబోతున్నాను సో ఫ్రెండ్స్ మీరు అవి కూడా చూసి నేర్చుకుంటారని నేను ఆశిస్తున్నాను ఓకే ఎనీవేస్ ఫ్రెండ్స్ నేను ఎప్పుడు చేస్తున్న రిక్వెస్టే మీరు ఎప్పుడు కానీ ఈ ట్యుటోరియల్స్ అన్ని అన్నీ కూడా చాలామందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో నేను ఎంతో కష్టపడి ఎంతో ఎఫర్ట్ పెట్టి మేక్ చేస్తున్నాను సో ఫ్రెండ్స్ ఇది చాలామందికి ఉపయోగపడాలనేది నా అభిలాష సో దానికోసం మీరు నాకు చేసే హెల్ప్ ఏంటంటే మీరు ఒక ట్యూటోరియల్ని చూసినప్పుడు దాన్ని లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో గూగుల్ ప్లస్లో కానీ ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ వేరే ఏదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్లో కానీ మర్చిపోకుండా షేర్ చేయండి ఓకే సో మీ కమ్యూనిటీ అంటే ఐ మీన్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా అది షేర్ అయిపోయినప్పుడు వాళ్ళలో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు కూడా ఈ ట్యూటోరియల్స్ని నేర్చుకునే అవకాశం ఉంటుంది ఎనీవేస్ అదేవిధంగా తెలుగు కంప్యూటర్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ గురించి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఓకే అంటే ఐ మీన్ దాంట్లో రకరకాల ట్యూటోరియల్స్ని నేను మీకోసం అందిస్తున్నాను కొంతమందికి సీరియల్ నచ్చు కొంతమందికి వీడియో ఎడిటింగ్కి సంబంధించిన ట్యుటోరియల్స్ కొంతమందికి విజువల్ ఎఫెక్ట్స్కి సంబంధించిన ట్యుటోరియల్స్ కొంతమందికి ఆండ్రాయిడ్ ట్యూటోరియల్స్ ఈ విధంగా రకరకాలుగా వెబ్ డిజైనింగ్ ట్యూటోరియల్స్ వెబ్ డెవలప్మెంట్ ట్యూటోరియల్స్ ఈ విధంగా రకరకాల ట్యూటోరియల్స్ని ఫ్రీగా తెలుగు కంప్యూటర్ వరల్డ్లో మీకోసం తెలుగులో అందిస్తుంది సో దాన్ని ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి సో ప్లీజ్ 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 షేర్ మై ట్యూటోరియల్స్ With your friends. Okay. Thanks for watching. Please subscribe.